हाई फ्रेंड्स, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్ కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టిన డైరెక్ట్ మీ మెయిల్ కి నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో మనం ఎస్ఐ కానిస్టేబుల్ కి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశామన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వండి. సో మన ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నిష్పత్తి అనుపాతం. సో ఫస్ట్ చాప్టర్ నిష్పత్తి అనుపాతం ఎందుకు తీసుకున్నానంటే, సో ఈ చాప్టర్ నుంచి ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ ఖచ్చితంగా 2-3 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట నిష్పత్తి అనుపాతం నుంచి. సో ఇది ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి ఫస్ట్ చాప్టర్గా నిష్పత్తి అనుపాతం అనేది తీసుకున్నాను అనమాట. సో నిష్పత్తి అనుపాతాన్ని ఇంగ్లీష్లో రేషియో ప్రొపోర్షన్స్ అని అంటారనమాట. సో అసలు నిష్పత్తి అంటే ఏంది, అనుపాతం అంటే ఏంది, ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూద్దాం. సో నిష్పత్తి చూద్దాం. సో నిష్పత్తి అంటే ఒకే ప్రమాణం కలిగిన రెండు రాసుల మధ్య పోలికను నిష్పత్తి అంటామన్నమాట. సో ఒకే ప్రమాణం కలిగిన రెండు రాసుల మధ్య పోలికను ఏమంటామంటే నిష్పత్తి అంటాం. సో ఉదాహరణకి ఏంటిది, ఏ కామా బి అనే రెండు రాసుల నిష్పత్తిని ఏ ఇస్టు బి లేదా ఏ బై బిగా రాస్తామన్నమాట. ఏ కామా బి అనే రెండు రాసులు, ఈ రెండు రాసులు అనమాట. సో వీటి యొక్క నిష్పత్తి రాయాలంటే మనం ఏం చేస్తామంటే ఏ ఇస్టు బిగా కానీ లేదా ఏ బై బిగా కానీ రాస్తామన్నమాట. సో అలాగే ఏ ఇస్టు బి, ఈ ఏ ఇస్టు బిలో ఏనేమంటామంటే మొదటి పదము లేదా పూర్వపదం అని పిలుస్తామన్నమాట. ఏనేమని పిలుస్తాం, మొదటి పదం లేదా పూర్వపదం అని పిలుస్తామన్నమాట. అలాగే బీనేమని పిలుస్తాం, బీని రెండవ పదము లేదా పరపదం అని బీని పిలుస్తామన్నమాట. సో ఏనేమో మొదటి పదము లేదా పూర్వపదం అని పిలుస్తాం, బీనేమో రెండవ పదము లేదా పరపదం అని పిలుస్తామన్నమాట. సో ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, 20 మీటర్లు మరియు 32 మీటర్ల మధ్య గల నిష్పత్తి ఎంత అని అడిగిండు. సో 20 మీటర్లు మరియు 32 మీటర్ల మధ్య గల నిష్పత్తి ఎంత. సో నిష్పత్తిని మనం ఏమని చేస్తాం, ఏ ఇస్టు బిగా రాస్తాం అనమాట. నిష్పత్తిని ఏమని రాస్తాం, ఏ ఇస్టు బిగా రాస్తాం అనమాట. సో ఏ ఇస్టు బిగా ఇందులో రాయండి. సో 20 మీటర్లని 32 మీటర్లని ఏ ఇస్టు బిగా రాయండి. సో ఏ అంటే 20 మీటర్లు, ఈస్ట్ బి అంటే 32 మీటర్లు అనమాట. సో ఇది ఏ ఈస్ట్ బి. సో మధ్య గల నిష్పత్తి అంతడు. సో ఇలా నిష్పత్తికి రాసినాక ఈ రెండు కొట్టుడు పోతే కొట్టేయాలన్నమాట. సో ఈ రెండు చూడండి, 2 10ల 20, 2 16ల 32, అలాగే 2 5ల 10, 2 8ల 16, ఎంత వచ్చింది, 5:8 అనేది వీటి యొక్క నిష్పత్తి అవుతుందన్నమాట. సో 5:8 అనేది వీటి యొక్క నిష్పత్తి అవుతుందన్నమాట. సో ఇది నిష్పత్తి అనమాట, నిష్పత్తి రాసే పద్ధతి ఇది అనమాట. నెక్స్ట్ అనుపాతం అంటే ఏదో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో అనుపాతం చూడండి, రెండు నిష్పత్తులు సమానత్వంనే అనుపాతం అని అంటారనమాట. రెండు నిష్పత్తుల సమానత్వంనే ఏమంటారు, అనుపాతం అని అంటారనమాట. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అయితే, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అయితే ఏ కామా బి కామా సి కామా డీలు అనుపాతంలో ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ సి బై డి అయితే ఏ కామా బి కామా సి కామా డీలు అనుపాతంలో ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. అప్పుడు ఏ ఇస్టు బి డబల్ ఇస్టు, ఏ ఇస్టు బి డబల్ ఇస్టు సి ఇస్టు డి అని రాయవచ్చు అనమాట. సో ఇది అనుపాతం రాసే పద్ధతి అనమాట. ఏ ఇస్టు బి డబల్ ఈస్ట్, ఇలా డబల్ ఈస్ట్ ఉంటే అవి అనుపాతంలో ఉన్నాయని అర్థం. ఏ ఈస్టు బి డబల్ ఈస్ట్ సి ఈస్టు డి అని రాయవచ్చు అనమాట. సో ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, 5, 6, 10 మరియు 12ల అనుపాత నిష్పత్తి ఎంత అని అడిగాడు. 5, 6, 10 మరియు 12ల అనుపాత నిష్పత్తి ఎంత అన్నాడు. సో మనకు అనుపాత నిష్పత్తి ఏంటిది, ఏ ఈస్టు బి డబల్ ఈస్టు సి ఈస్టు డి అనమాట. సో ఏ అంటే ఏంటిది, 5, B అంటే 6, EE, C అంటే 10, EE అంటే 12 అనమాట. సో ఇది అనుపాతం రాసే పద్ధతి అనమాట. సో ఇప్పుడు అనుపాత నిష్పత్తి ఎలా కనుక్కోవాలో ఒకసారి క్లియర్గా చూద్దాం. అనుపాత నిష్పత్తి కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంటుందండి. ఏంటిదంటే మధ్యముల నిష్పత్తి సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటంటే అంత్యముల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మధ్యముల నిష్పత్తి అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు అంత్యముల నిష్పత్తి, అంత్యముల
నిష్పత్తి. అంత్యముల నిష్పత్తి ఈక్వల్ టు మధ్యముల నిష్పత్తి అన్నమాట. సో అంత్యములు అంటే ఇటు చివరకు ఉండే వాటిని అంత్యములు అంటారు, ఈ మధ్యలో ఉండే వాటిని మధ్యములు అంటారన్నమాట. ఇటు చివరికి 5, ఇటు చివరికి 12 కాబట్టి 2 అంత్యములు అవుతాయి. ఇక్కడ మధ్యలో 6, ఇక్కడ 10 ఉంది కాబట్టి 2 మధ్యములు అవుతాయి. ఇక్కడ అంత్యముల నిష్పత్తులు అంటే చూడండి, 5 × 12. సో 5 × 12 నిష్పత్తికి నిష్పత్తి. మధ్యములు అంటే ఏంటిది, 6 × 10 అనమాట. ఎప్పుడైనా ఇంటూనే చేయాలి, ప్లస్ మైనస్ చేయకూడదు అనమాట. సో అంత్యముల నిష్పత్తి అంటే 5 × 12, మధ్యముల నిష్పత్తి అంటే 6 × 10. సో 12 5 ఎంత 60, 6 10 ఎంత 60. సో వీటిని కొట్టుకుని పోతున్నాడు, ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 6కి ఇక్కడ 6 క్యాన్సిల్ అనమాట. ఏమొస్తుంది, 1:1 అనేది వస్తుంది. సో 5, 6, 10 మరియు 12 అనుపాత నిష్పత్తి ఎంత అంటే 1:1 అనేది అనుపాతముల నిష్పత్తి అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ చాప్టర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, విత్ షార్ట్ కట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడడం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, a:b = 5:7 మరియు b:c = 6:11 అయినా a:b:c = ఎంత ఎంత అని అడిగాడు. సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చండి, చాలామంది చాలా మెథడ్స్ చెప్తుంటాడు. సో దీన్ని సింపుల్గా విత్ ఇన్ సెకండ్లలో ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం అడిగిండు, a:b:c అడిగిండు. సో a:b:cని అడిగిండు. సో ఇక్కడ మనకి a:b ఏమిచ్చిండు, 5:7 అంటే ఏ అంటే 5, బి అంటే 7 అనమాట. అంటే ఫస్ట్ రాయండి, ఏదో ఏ అంటే 5, సో బి అంటే ఏంటిది 7. a:b అంటే 5:7 కాబట్టి ఏ దగ్గర 5 రాసాం, బి దగ్గర 7 రాసాం, ఇక్కడ సి దగ్గర ఏం రాయలేదు. సో నేను చెప్తా చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చిన, b:c = 6:11 అంటే b అంటే 6, c అంటే 11 అనమాట. మరి b దగ్గర రెండు లైన్ల b అంటే ఏంటిది 6కి 6 రాయండి, c అంటే ఏంటిది 11 కాబట్టి c దగ్గర 11 రాయండి. సో చూడండి, ఇక్కడ ఒక ఖాళీ ఉంది, ఇక్కడ ఒక ఖాళీ ఉంది, ఈ ఖాళీలను ఎలా నింపాలో ఒకసారి చూద్దాం. సో a:b అంటే 5:7 కదా, a:b అంటే 5:7. సో ఇక్కడ ఖాళీ ఉంది, c దగ్గర ఖాళీ ఉంది పై లైన్లో. సో కాబట్టి ఇక్కడ ఏ అంకె ఉంటుందో అదే ఇక్కడ రాయండి, 7కి 7 రాయండి. సో మరి ఇక్కడ చూడండి, b:c అంటే 6 11, మరి ఇక్కడ ఖాళీ ఏర్పడింది. సో ఇక్కడ ఖాళీ ఏర్పడింది, ఇక్కడ ఏముందంటే దీని ముందు ఏదైతే అంకె ఉంటుందో అదే రాయండి, 6కి 6 రాయండి. సో ఇప్పుడు a:b:c చేయండి, ఈ రెండింటిని ఇంటూ చేసి ఇక్కడ రాయండి, ఈ రెండింటిని ఇంటూ చేసి ఇక్కడ రాయండి, ఈ రెండింటిని ఇంటూ చేసి ఇక్కడ రాయండి. సో 5 6 30 east పెట్టండి, 7 6 42 east పెట్టండి, 11 7 చూడండి, 5 6 30 7 6 42 7 11 77. సో ఈ మూడు దేంట్లో కొట్టుకుపోతే కొట్టేయండి, లేకపోతే ఇలానే ఉంచండి. ఈ మూడు దేంట్లో కొట్టుకుపోవు కాబట్టి ఇదే మీ ఆన్సర్ అవుతుంది అనమాట. a:b:c = ఏమవుతుంది, 30:40:77 అనేది అవుతుంది అనమాట. ఒకసారి క్లియర్గా చూడండి. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు, a:b:c కాబట్టి a:b:c రాయండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చింది, a:b కాబట్టి 5 7, ఏ అంటే 5 ఇచ్చిండు, బి అంటే 7 ఇచ్చింది కాబట్టి వాటి కింద 5 7 రాయండి. ఇక్కడ 5 7 7 రాసండి, సి కింద ఏం రాయాలి, ఇక్కడ ఏదైతే ముందు అంకె వస్తుందో దాన్ని ఇక్కడ ఖాళీగా ఉన్న దాంట్లో రాయాలి. ఒకటి ఖాళీగా ఉంది కాబట్టి 7 రాసినా, ఇంకోటి కూడా ఖాళీగా ఉన్న ఇంకో 7 రాయాలి, అంతేగాని 5 అనేది రాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ దీని తర్వాత ఖాళీ ఏర్పడింది కాబట్టి దీన్నే రాయాలన్నమాట. ఇప్పుడు 5 7, సి దగ్గర ఖాళీ ఉంది కాబట్టి బి దగ్గర ఏ రాసామో అది కూడా సి దగ్గర రాయాలి. ఒకవేళ ఇక్కడ డి ఉండి ఖాళీ ఉన్నా మళ్ళీ 7 రాయాలి, కానీ వేరే అంకే రాయకూడదు. సో ఇక్కడ మళ్ళీ ఏమిచ్చిండు, b:c అంటే 6 11, మరి ఇక్కడ ఏ దగ్గర ఖాళీ ఏర్పడింది. సో మరి ఏ కంటే ముందేముంది, b దగ్గర ఏ వాల్యూ ఉంది, 6, 6ని మళ్ళీ ఇక్కడ రాయాలన్నమాట. సో అప్పుడు అన్నీ ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేసి 5 6 30 7 6 42 7 11 70, ఈ మూడు కొట్టుకుపోతున్నాం కొట్టేయాలి, లేకపోతే ఇదే మీ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, a:b = 3:4 మరియు b:c = 8:9 అయినా a:c = ఎంత అని అడిగాడు. సో ఇక్కడ a:cనే కనుక్కోమని అడిగాడు. సో మనల్ని ఏం కనుక్కోమన్నా, మనం ఫస్ట్ a:b:c రాయండి,
ఏఈస్ టు బీఈస్ టు సి రాయండి. రాశాక ఏఈస్ టు బి అంటే 3:4, ఏ అంటే ఎంత 3, బి అంటే ఎంత 4. ఇక్కడ ఖాళీ ఏర్పడింది కాబట్టి దీనికంటే ముందే ఉంది 4 ఉంది కాబట్టి ఇక్కడ 4కి 4 రాయండి. ఇక్కడ ఖాళీగా ఉంటుంది కదా, ఏ ఇష్టు బి అంటే 3, 4. మరి ఇక్కడ సి కింద ఖాళీగా ఉంటుంది, ఖాళీ కూడా బి కింద ఏదైతే ఉందో అదే సి కింద రాయాలన్నమాట. ఇలా నెక్స్ట్ ఏం రాసిండు, బి ఇష్టు సి ఎంత ఇచ్చిండు 8, 9. బి అంటే 8, సి అంటే 9. ఇటు సైడ్ ఖాళీ ఏర్పడింది, ఇటు సైడ్ ఖాళీ ఏర్పడింది కాబట్టి దీనికంటే ముందు ఏదైతే ఉందో అది ఇటు సైడ్ రాయాలన్నమాట. ఎంత ఉంది 8 ఉంది కాబట్టి 8కి 8 రాయాలన్నమాట. సో ఇప్పుడు మనల్ని ఏం కనుకోండి, ఏ ఈస్ టు సి, మనం ఏం కనుకోండి, ఏ ఈస్ టు సి కాబట్టి ఏని కూడా ఏని ఇంటిజర్ 8 3 24. బి కనుక్కోమనిలే మనల్ని, ఏమని కనుక్కోమాడు, ఏ ఈస్ టు సి, ఏ కనుక్కున్నాం. నెక్స్ట్ సి ఏంటిది 4 9 8 3 24. సి అంటే 9 4 36. సో మనల్ని బి కనుక్కోమన్నాడు, ఏ ఈస్ టు సినే కనుక్కోమన్నాడు. ఏ ఈస్ టు సియే కనుక్కోమన్నాడు, ఏని ఇంటు చేసాం, బిని సారీ సిని ఇంటూ చేసాం. ఇప్పుడు ఏమొచ్చింది 24:36 అనేది వచ్చింది. మనల్ని బి అడగలేదు కాబట్టి మీ అవసరం లేదనమాట. సో 24:36. ఇప్పుడు కొట్టుడు పోతుందా అంటే కొట్టుడు పోతుంది. సో ఈ 2 ఏకలను కొట్టుడు పోతే 12 ఏకలను కొట్టుడు పోతుంది కాబట్టి 12 2 24 12 36. సో 2:3 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. 2:3 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, a:b = 8:15, b:c = 5:8, మరియు c:d = 4:5 అయిన a:d = ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి a:d ఇంతకుముందు ఏబిసిఏ ఉండే, ఇక్కడ డి వరకు ఉన్నాయి. సో కాబట్టి మనం a:b:c:d, ఇంతకుముందు సి వరకే ఉండే, ఇప్పుడు 4 ఉన్నాయి, a:b:c:d. మనల్ని కనుక్కోమాడు a:డిఏ కాబట్టి. సో చూద్దాం ఒకసారి, మరి ఫస్ట్ ఏమి ఇచ్చింది, ఏబి, ఏబి ఎంత ఇచ్చింది 8, ఏ దగ్గర 8 15. సో మరి ఇక్కడ 2 ఖాళీలు ఏర్పడాయి, ఇక్కడ 2 ఖాళీలు ఏర్పడితే సో ఏదైతే ఇక్కడ ఉంటుందో అదే మళ్ళీ రాసుకుంటూ పోవాలి, 15 15. నెక్స్ట్ b:c ఎంత ఇచ్చిండు 5 8, బి దగ్గర 5, సి దగ్గర 8. ఇక్కడ ఒక ఖాళీ ఏర్పడింది, ఇక్కడ ఒక ఖాళీ ఏర్పడింది. ఇక్కడ ఖాళీలో చూడండి, ఇటు ఖాళీ ఏర్పడతాడు, ఈ ఖాళీకి ముందు 8 ఉంది కాబట్టి 8 రాయాలి. ఇక్కడ ఖాళీకి ముందు ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీకి ముందు 5 ఉంది కాబట్టి 5 రాయాలి. నెక్స్ట్ c:d, సి ఎంత ఇచ్చిండు 4, డి ఎంత ఇచ్చిండు 5 ఇచ్చిండు. ఇక్కడ 2 ఖాళీలు ఏర్పడదు, ఇక్కడ ఒక ఖాళీ ఏర్పడదు, ఇక్కడ ఒక ఖాళీ ఏర్పడదు. మరి 2 ఖాళీలకు ముందు ఏది ఉంది, 4 ఉంది కాబట్టి 4నే ఇక్కడ 2 సార్లు రాయాలన్నమాట. ఒకసారి క్లియర్గా చూడండి, a:b:c:d అనమాట. సో a:b అంటే 8 15. మరి ఇక్కడ సి దగ్గర రాలే, డి దగ్గర రాలే ఈ లైన్లో కాబట్టి. సో ఈ 2 ఖాళీలకు ముందు ఏముంది, 15 ఉంది కాబట్టి 15నే ఇక్కడ 2 ఖాళీలలో రాయాలన్నమాట. ఇక్కడ b:c అంటే 5 8. సో ఇక్కడ 5 8 ఖాళీ ఇక్కడ ఒకటి ఏర్పడింది, ఇక్కడ ఒక ఏర్పడదు అనమాట. సో మరి ఈ ఖాళీకి ముందు 8 ఉంది కాబట్టి 8 రాసినాం, ఈ ఖాళీకి ముందు 5 ఉంది కాబట్టి 5 రాసాం. నెక్స్ట్ c:d 4:5 4:5. మరి ఈ దీనికంటే ముందు 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి దీన్నే 2 సార్లు ఇటు రాయాలన్నమాట. సో ఇప్పుడు కనుక్కోండి, మనల్ని ఏం కనుక్కోమన్నాడు, a:d కనుక్కోమన్నాడు. సో a:d కనుక్కోమన్నాడు కాబట్టి ఈ లైన్ని ఈ లైన్నే కనుక్కోమన్నాడు, ఈ 2 లైన్లని మనల్ని కనుక్కోమని అడగలేదన్నమాట. ఏ అంటే ఏంది, 5 ఎంబుల్ 40 44 160. మరి డి అంటే 15 ఎంబుల్ 120 125 600. మనకి ఏ దగ్గర 160 వచ్చింది, బి డి దగ్గర 600 వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోవడం, a:d, a:d అంటే 160:600. 10 ఉంది కాబట్టి ఇక్కడ 10 క్యాన్సల్, 2 ఎంబుల 16, 2 30 60, అలాగే 2 4 8, 2 15 30. ఏమొచ్చింది, 4:15 అనేది మన ఆన్సర్ అవుతుంది, 4:15 అనేది మన ఆన్సర్ అవుతుంది. a:d = మనకి ఎంత, 4:15 అనేది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట.
సో ఇదే సింపుల్ అండి, ఇదే మెథడ్ సింపుల్ అనమాట. సింపుల్గా చేయొచ్చు, వేరే ఏ మెథడ్ అది కూడా వినకండి, ఇదే సింపుల్ మెథడ్. ఇదైతేనే తొందర సాల్వ్ అవుతుంది అనమాట ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 2:3:4 అయినా ఏ బై బి ఈజ్ టు బి బై సి ఈజ్ టు సి బై ఏకి సమానమైనది ఏది అని అడిగిండు. సో మనకు ఆల్రెడీ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ 2:3:4 అని వాడే ఇచ్చిండు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఏ బై బి ఈజ్ టు బి బై సి ఈజ్ టు సి బై ఏకి సమానమైన దాన్ని కనుక్కోమని అడిగిండు అనమాట. సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అంటే ఏ అంటే 2, బి అంటే 3, సి అంటే 4 అనమాట. ఈ వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ బై బి అంటే ఏంటిది, ఏ అంటే 2, బి అంటే 3, ఏ బై బి. నెక్స్ట్ బి బై సి అంటే 3/4, సి బై ఏ అంటే సి అంటే ఎంత 4, ఏ అంటే ఎంత 2 అనమాట. సో వీటిని కనుక్కోమన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ కింద ఏదైతే ఉంటాయో వాటిని కాసాగు చేయాలన్నమాట. 3, 4, 2కి కాసాగు చేయాలి. సో కాసాగు గాసాబ అనేది అది చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో కాసాగు ఎలా చేయాలంటే, సో చూడండి, 3, 4, 2 కాసాగు 2తో చేయండి. 2 × 3 ఉండదు కాబట్టి 3×3 రాయండి. 2×4, 2×1 అనమాట. సో ఇప్పుడు కాసాగు ఏమవుతుంది, 2×6, 6×2 అనేది కాసాగు అవుతుంది. 2×6, 6×2 అనేది కాసాగు అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే వస్తుందో కాసాగు, దాంతో ఈ మూడింటిని ఇంటూ చేయండి. 2/3 × 12 3/4 × 12 అనమాట. సో ఇప్పుడు కాసాగు ఎంత అయితే వస్తుందో అంత దాంతో వీటితో ఇంటూ చేయాలన్నమాట. సో ఇక్కడ 3×1, 3/4, 12 4×1, 4×12 2×1, 2×6, 12 ఇప్పుడు ఏమొస్తుంది, 2×8, 9/4, 24 సో 8, 9, 24 ఏ ఎక్కువ కొట్టుడు పోతాయి అంటే కొట్టుడు పోవు. మన ఆన్సర్ ఏమవుతుంది, 8:9/24 అనేది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఏ ఈజ్ టు బి ఈజ్ కూడా 1/2:3/8 బి ఈజ్ టు సి ఈజ్ కూడా 1/3:5/9 మరియు సి ఈజ్ టు డి ఈజ్ కూడా 5/6:3/4 అయినా ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డీల యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో ఇక్కడ ఏ వాల్యూ 1/2 భిన్నాలలో ఇచ్చిన, ఏ ఈజ్ కూడా 1/2, బి ఈజ్ కూడా 3/8, బి ఈజ్ కూడా 1/3, ఇక్కడ బి ఈజ్ కూడా 1/3, సి ఈజ్ కూడా 5/9 అనేది ఇచ్చిండు. ఇక్కడ సి ఈజ్ కూడా 5/6, డి ఈజ్ కూడా 3/4 అనేది ఇచ్చిందనమాట. సో ఈ భిన్నాలలో ఉన్న వాటిని ఫస్ట్ మనకు అంకెలలోకి మార్చండి, మార్చిన తర్వాత మనం సింపుల్గా సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ టు బి అంటే చూడండి, 1/2:3/8 1/2:3/8 ఉంటే చూడండి, వీటిని ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. 1/2:3/8 కదా, వీటిని ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు అనమాట. క్రాస్ మల్టిప్లై అంటే 8/8/6 అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటి కొట్టేయండి, 2×4 = 8/2 ఎంత వచ్చింది, 4/3. సో 4/3 అంటే ఏ ఈజ్ టు బి రూపంలో రాస్తే, ఇప్పుడు 4/3 నిష్పత్తి రూపంలో రాస్తే ఏమొస్తుంది, 4:3 అనేది అవుతుంది అనమాట. సో నేను స్టార్టింగ్లో చెప్పాను, నిష్పత్తి చెప్పేటప్పుడు నిష్పత్తి ఏ ఈజ్ టు బిని ఏ బై బిగా రాసుకోవచ్చు అని చెప్పాను. ఇది ఏ బై బి రూపంలో ఉంది, ఏ ఈజ్ టు బిగా రాసామన్నమాట. సో నెక్స్ట్ దీన్ని కూడా అలానే చేయండి, బి ఈజ్ టు సి అంటే 1/3:5/9. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో నేను మీకు అర్థం కావడం కోసం ఇన్ని స్టెప్పులు ఇస్తున్నాను, మీరు డైరెక్ట్ ఇందులోనే క్రాస్ మల్టిప్లై వేసుకొని డైరెక్ట్ ఆన్సర్ వేసుకోవచ్చు అనమాట. మీకు అర్థం కావడం కోసం నేను ఇన్ని స్టెప్పులు ఇస్తున్నాను అనమాట. సో 9/1, 9/5/15. సో ఇదేమవుతుంది, 9/3/15 3/5 ఏ బై బిని ఏ ఈజ్ టు బిగా రాస్తే 3:5 అవుతుంది అనమాట, 3:5. సో నెక్స్ట్ సి ఈజ్ టు డి అంటే ఏంది, 5/6:3/4. సో క్రాస్ మల్టిప్లై చేయండి, 5×4 = 20, 6×18 ఎంత వస్తుంది,
సో ఎంత వస్తుంది? 2 10 20, 2 9 18, ఎంత? 10/9 ఈజ్వల్ ఎంత ఉంది? 10:9 అనమాట. సో మనకి A:B తెలుసు, B:C, C:D అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మన ఫార్మ్ మనం డైరెక్ట్ షార్ట్కట్లోనే ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట. మనం ఏంటిది? A:B:C:D అనమాట. సో A:B అంటే ఏంది? 4:3. సో పక్కన 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీల కన్నా ముందు 3 ఉంది కాబట్టి 3నే రాయాలన్నమాట. సో నెక్స్ట్ B:C అంటే 3:5 అనమాట. 3:5. సో ఇక్కడ ఒక ఖాళీ ఉంది, ఖాళీకి ముందు 5 ఉంది కాబట్టి 5 రాయాలి. ఇక్కడ ఒక ఖాళీ ఉంది, ఖాళీగా ముందుకు 3 ఉంది కాబట్టి 3 రాయాలి. సో నెక్స్ట్ C:D అంటే 10:9. సి అంటే 10, D అంటే 9. సో ఇక్కడ 2 ఖాళీలు ఉన్నాయి, 2 ఖాళీలకు ముందు 10 ఉంది కాబట్టి 10నే ఇక్కడ 2 సార్లు రాయాలన్నమాట. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు? A:B:C:D కనుక్కోమన్నాడు కాబట్టి అన్నింటిని కనుక్కోమన్నాడు కాబట్టి అన్నింటినీ చేయండి. 14 40 43 120, 13 30 33 90, 15 50 53 150. సో 5 15 15 9 135. సో ఇవన్నీ ఏ ఎక్కలను కొట్టుకుపోతాయి అంటే, సో ఇవన్నీ కొట్టుకుపోతాయి అన్నమాట. 15 ఎక్కలను చూడండి, 15 ఎంబుల 120, 15 ఆర్ల 90, 15 పదుల 150, 15 తొమ్ముల 135. సో ఏమొస్తుంది? 8:6:10:9 అనేది మన ఆన్సర్ అవుతుంది. A:B:C:D నిష్పత్తి ఎంత? 8:6:10:9 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాల్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.